नमस्ते वेलकम टू ईहा स्पेशल स्टोरीज नगर में विषाद नेलको मादापूर पोलीस स्टेशन परिधि युवती अनुमानास्पद मृति चेंदिंदी इक डीटेल चूस्ते कथन प्रकार पांडिचेरी की चेंदिन शर्वणप्रिय नगर में उंटू हेट्रो फार्मसी पनिचेस्तोंदी आम तो कॉलेज चदुवुकुन्ना चेन्नई की चेंदिन श्रीहरी मंगलवार चेन्नई नुंची युवती कलिसेंदुकु हैदराबाद वच्चाडु इद्दरू कलिसी मादापूर चंद्रु नायक तंडालोनी ओयोलो रात्रि 9 गंटलकु रूम तीसुकुन्नारु इद्दरू होटल्लो मद्यम सेविंचारु तर्वात श्रीहरी की फुड पॉइजन कावडंतो चाला सार्लु वांतलु चेसुकुन्नाडु श्रीहरी मादापूर श्रावणी आस्पत्रि की वेली अड्मिट मध्याहन 2 गंटलकु डिस्चार्ज अनंतरम ओयो रूम को वच्ची चूसे सरकी रूम लो श्रावणी प्रिया किंद कूर्चुनी उंदी पिलिचिना स्पंदिंचकपोवडंतो कदिलिंचे सरकी किंद पड़िपोयिंदी वेंटने होटल सिब्बंदी सायंतो अंबुलेंस लो आस्पत्रि की तरलिंचेंदुकु प्रयत्निंचारु अंबुलेंस सिब्बंदी वच्ची शर्वणप्रियनी परिशीलिंची अप्पटिके मृति चेंदिनट्लु चेप्पारु నిమిషాల సమయంలో శర్వణప్రియ రిసెప్షనిస్ట్ కు ఫోన్ చేసి గదిని పొడిగించాలనుకుంటున్నట్లు చెప్పారని హోటల్ సిబ్బంది చెప్పారు తర్వాత జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిందని దానిని అందించేందుకు ఫోన్ చేయగా స్పందించలేదని తెలిపారు రాత్రి 10 గంటల 49 నిమిషాల సమయంలో శర్వణప్రియ రిసెప్షనిస్ట్ కు ఫోన్ చేసి గదిని పొడిగించాలనుకుంటున్నట్లు చెప్పారని హోటల్ సిబ్బంది తెలిపారు తర్వాత జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిందని దానిని అందించేందుకు ఫోన్ చేయగా స్పందించలేదని తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు మద్యం బాటిల్స్ ఫుడ్ శాంపిల్స్ పల్ ఆధారాలు సేకరించారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించారు అనుమానాస్పద మృతిగా ఐపీసీ సెక్షన్ 174 కేసు నమోదు చేసుకొని మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు Thank you.
పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇద్దరు కలిసి మద్యం సేవించాల్సిన అవసరం ఏంటి, తదితర వివరాలు శ్రీహరి నుంచి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ శ్రీహరి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రీహరి కోలుకుంటే పూర్తి వివరాలు రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. విచారిస్తున్నారు. మద్య పానీయంలో వీరు ఏమైనా విష పదార్థాలను సేవించారా, అసలు ఏం జరిగింది, శ్రీహరి ఆసుపత్రికి వెళ్ళొచ్చేసరికి యువతి వద్దకు ఇంకెవరైనా వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకొని అందులోని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. వీరు చివరిగా ఎవరితో మాట్లాడారు, ఎవరెవరిని కలిశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. శ్రీహరి కోలుకుంటే మరిన్ని వివరాలు ఆయన నుంచి రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని అనుమానితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఈహా టీవీ.